ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గౌరవపూర్వకంగా కలిసిన వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు ఆయన కుటుంబ సభ్యులు సీఎం కు జ్ఞాపకం చేసిన చుండూరి రవి కుటుంబ సభ్యులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసిన ఏపీడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలన్న ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు దళిత యువతి రమ్య హత్య విషయంలో కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్న కందుల నారాయణరెడ్డి రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడంలో పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టి ఉంటే బాగుండేదన్న కందుల జగనన్న లేఅవుట్లో గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలని మండల స్థాయి అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మండల స్థాయి అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించిన కలెక్టర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలన్న ఎస్ఎన్పాడి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఇసుక సిమెంట్ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలన్న సుధాకర్ బాబు ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపులో భాగంగా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన నేతలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాలని వినతి రామ్నగర్ మున్సిపల్ స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు అందజేసిన 15 డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబుకు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే నేతలు పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా నాడు నేడు పనులను ప్రారంభించిన సంతనోతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విద్యా వ్యవస్థలో సీఎం తీసుకొచ్చిన మార్పులను విద్యార్థులకు వివరించిన ఎమ్మెల్యే ఘనంగా ఏపీడబ్ల్యూజే 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే నాయకులు ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పలు పాఠశాలల పరిశీలన ఒంగోలులోని పీవేర్ బాలికల బాలుర పాఠశాలలో పలు సమస్యలు ఉన్నాయన్న ఎస్ఎఫ్ఐ నాయకులు రమ్యశ్రీ హత్యను నిరసిస్తూ దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ మహిళలపై జరుగుతున్న సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ వదిలి పట్టణంలో ఈకేవైసీ కోసం బారులు తీరిన ప్రజలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలన్న డిఎస్ఓ సురేష్ ఈ నెలాఖరులోపు ఈకేవైసీ చేయించుకోని వాళ్లకు రేషన్ నిలిపివేస్తారని వెల్లడించిన డిఎస్ఓ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎస్వి రమణ ఆధ్వర్యంలో మార్కాపురం డిఏఓ జవహర్కు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే నేతలు నగరంలోని పేర్నమెట్టలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లికి ప్రారంభమైన పొంగళ్ల ఉత్సవం అమ్మవారికి అభిషేకాలు విశేష అలంకరణ కేశస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు శ్రావణ మంగళవారం సందర్భంగా హనుమంతునికి శాస్త్రోక్తంగా అభిషేకం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం రేషన్ దుకాణాల్లో బుధవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్న డిఎస్ఓ సురేష్ కార్డుదారులు తమ సమీపంలోని ఏ రేషన్ దుకాణం నుంచైనా ఉచిత బియ్యం పొందవచ్చని వెల్లడి సమగ్ర భూ సర్వేను పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ జే వెంకటమురళి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం క్రింద జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఒంగోలు మండలం మల్లేశ్వరపురంలో సర్వేని పరిశీలించిన జేసీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీఓలు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎంపీడీఓల ప్రమోషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు ఏపీడబ్ల్యూజే ఆవిర్భావం సందర్భంగా ఎర్రగొండపాలెంలో ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు అధికారులకు వినతి పత్రం అందజేసిన నేతలు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల భాగంగా చిరంజీవి జిల్లా అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు మాస్కుల పంపిణీ చిరంజీవి సేవా మార్గం ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు మేయర్ గంగాడ్ సుజాత అధ్యక్షతన కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కార్యక్రమం కో ఆప్షన్ సభ్యులుగా షేక్ రషీదా స్వర్ణశ్యామ్ సాగర్ వర్ధు శేషయ్య షౌకత్ అలీ షర్తార్జీ బేగం ఎంపిక చీరాలలో ఏపీయూడబ్ల్యూజే 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించాలంటూ డీటీ వినతి పత్రం అందజేసిన నేతలు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలన్న ఏరియా కోఆర్డినేటర్ రాంబాబు మండల పరిధిలోని వీఓఏ సమావేశం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబుకు వినతి పత్రం ఇచ్చిన ఏపీయూడబ్ల్యూజే నేతలు
కొత్తపట్నం మండలం అల్లూరు రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసి వెంకటమురళి ఈ క్రాప్ నమోదును పరిశీలించిన జేసి వెంకటమురళి ఇంతటితో ఎక్స్‌ప్రెస్ న్యూస్ సమాప్తం నమస్తే।